గయ్యాళి పాత్రలు అనగానే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తుకొచ్చే పేరు సూర్యకాంతం. ఓరచూపులు చూస్తూ, ఎడం చెయ్యి విసురుతూ, కుడి చెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కళ్ళబొల్లి కబుర్లతో వెక్కి వెక్కి ఏడుస్తూ వెండితెరపై విభిన్న పాత్రలకు జీవం పోసింది ఎవరు అంటే, అది పాతతరం సహజ నటి సూర్యకాంతం అని వేరే చెప్పక్కర్లేదు. సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా ముద్ర వేయడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేము, సహాయ నటి అనే అనాలి. తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రల్లో తన సహజ నటనతో ఆమె ప్రాచుర్యం పొందింది. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించు. ఆమె ధరించిన అత్తపాత్రలు సజీవ శిల్పాలు. కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. మొదట జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూపాయల జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తి తెలియపరిచిన మీదట దాన్ని 75 రూపాయలు చేశారు. తర్వాత వచ్చిన ధర్మాంగద అనే చిత్రం 1949లో, ఆ సినిమాలో ఆమెది మూగ వేషం. తర్వాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామిని అనే చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్తపాత్ర వచ్చింది సూర్యకాంతానికి. తరువాత ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తెలుగు సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా ఇష్టాంతం అవే పాత్రల్లో నటించింది ఆమె. అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం ఇవ్వకముందే ఇంకొక హీరోయిన్ను పెట్టుకుని తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించి హైకోర్టు జడ్జి దిబొట్ల చలపతిరావు అనే ఆయన్ను 1950లో ఆమె వివాహం ఆడారు. రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో వేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, పి రంగారావు సూర్యకాంతం ఇలా జంటలుగా వేషాలు వేసేవాడు. వాళ్ళ దృశ్యాలు గుర్తు తెచ్చుకుని ఇవాళ కూడా మనమంతా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తుంటే ఇందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు, తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు. 1954లో చక్రపాణి, 1955లో దొంగరాముడు, 56లో చిరంజీవులు, 1957లో తోడికోడళ్ళు, 1958లో అత్తా ఒకింటి కోడలే, 59లో ఇల్లరికం, 61లో భార్యాభర్తలు, 62లో ఆమె ప్రధాన పాత్రధారిణిగా గుండమ్మ కథ, 1962లో కులగోత్రాలు, 64లో దాగుడు మూతలు, అత్తగారు కొత్త కడులు, ముహూర్త బలం లాంటి మరపురాని ఎన్నో సినిమాల్లో నటించింది సూర్యకాంతం. నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో, తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటి ఉంది సూర్య, అన్యాయం ఒకటి ఉంది, సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావని ఆమెతో చమత్కారంగా అన్నారని గుమ్మడి వెంకటేశ్వరరావే చెప్పాడు. వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానే కాదు, మామూలు మనిషి. ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫుల కోసం వెళ్ళే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. అయితే ఆమె నిఖార్సైన మనిషి, ఖచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి, దబాయింపు ఖచ్చితత్వము ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్న సున్నితం. చివరి దశలో ఆమెకు వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది.